అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తయారైందని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వ్యవసాయ శాఖలో అవినీతి పెరిగిపోయిందన్నారు. మంత్రి కాకానిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ పనితీరుపై పలు విమర్శలు గుప్పించారు. రైతు ప్రయోజనాలు కాపాడటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ గా భారీగా అవినీతి పెరిగిపోయింది. అంతకుముందు ఏదైనా అవినీతి ఉంటే దాన్ని కంట్రోల్ చేయాల్సింది, ఈయన వచ్చిన తర్వాత లైసెన్స్డ్ కరప్షన్ అయిపోయింది. ఆయన పచ్చ జెండా ఊపేశాడు, మిగతా ఆధారం లేకుండా ఏదంటే మాట్లాడేది అలవాటు ఆయన కౌంటర్లు ఇచ్చారు. నేనేమంటానంటే 3 రోజుల నుంచి మొన్న 10వ తేదీ ఈనాళ్ళలో డైరెక్ట్ గా అగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ నవీన్ ఎవరైనా జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ గా వైసీపీ నాయకుడిని నియమించాడు. ఆయన ముఖ్యమంత్రికి ఒక లెటర్ పెట్టాడు, అయ్యా మా కార్పొరేషన్ లో రైతుల పరికరాలు అంటే యాంత్రీకరణ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ లో భారీ కుంభకోణం జరుగుతుంది, మీరు యాక్షన్ తీసుకోండి అని అగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ ముఖ్యమంత్రికి లెటర్ పెట్టాడు. నేను చెప్పేది తెలుగుదేశం వాళ్ళ ఆరోపణలు కాదు, వైసీపీ నాయకుడు అగ్రికల్చర్ సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మా కార్పొరేషన్లో వ్యవసాయ పనిముట్లలో భారీగా అవినీతి అక్రమాలు జరుగుతుండే యాక్షన్ తీసుకు మంత్రులు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఈ రోజుకి నెల్లూరు జిల్లాలో మిల్లింగ్ ఛార్జెస్, హమాలీలకి డబ్బులు, గోని సంచుల డబ్బులు, ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఎంత ఉండవో బాకీ చెప్పండి. మినిస్టర్ చెప్పమని మినిస్టర్నే రాష్ట్రంలో అయ్యా ట్రాన్స్పోర్ట్కి ఇంత బాకీ ఉన్నాం, లేదు బాకీ లేము చెప్పు, వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ముంచేసేసినారు వ్యవసాయ శాఖని, నిండా ముంచేసేసినారు, మూతేసాడు పారేసేసినారు. ఇది ఇంతకంటే అన్యాయం ఇంకోటి లేదు. పక్కన 24 అవర్స్ ఫ్రీ పవర్ ఇస్తున్నాడు కేసీఆర్ రైతులకి, అగ్రికల్చర్ మీటర్స్ అవసరం లేదన్నాడు. ఈయన ఇచ్చే 7 గంటలకి ఇచ్చేది 7 గంటలు, దానికి 7,000 చిల్లర కోట్లు ఆయన బినామీ కంపెనీ షిర్డీ సాయి బినామీ కంపెనీ. ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఒక్క డిస్కామ్లకి 78,000 కోట్లు బాకీ, మళ్ళీ ఇప్పుడు 17,000 కోట్లు డొమెస్టిక్ అండ్ అగ్రికల్చర్ మీటర్స్ పెట్టి 17,000 కోట్లు అప్పు చేసి కన్జ్యూమర్స్ మీద రుద్దుపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది అగ్రికల్చర్ మీటర్స్ పెట్టడం ఆపేయండి, అగ్రోస్ మీద జరిగింది. అసలు దీని వెనక ఉండేది మంత్రి తెలియకుండా ఇంత ఘోరమైన అవినీతి జరిగే అవకాశం లేదు. కాబట్టి వెంటనే జగన్మోహన్ రెడ్డి ఆయన బర్తరఫ్ చేయండి. ఆయన చేసేది ఒకటి కాదు, దళితుల భూముల దగ్గర నుంచి పొదలకూరులో భూ కుంభకోణం దగ్గర నుంచి పొదలకూరు ఎంఆర్ఓ సస్పెండ్ అయిన దగ్గర నుంచి ఆయన మనుషులు 5 మంది జైలుకి పోయే దగ్గర నుంచి ఇక్కడ 4 ఎకరాల 70 సెంట్లు ఎకరా 5 కోట్లు చేస్తే మేము వదిలిపెట్టించిన దగ్గర నుంచి ఇంకా 230 ఎకరాలు డికేటీ లేఅవుట్లో ఆ రిటైర్డ్ ఎంప్లాయీస్ని మోసం చేసి కబ్జా చేసిన దగ్గర నుంచి ఎన్ని కుంభకోణాలు ఆయన్ని మంత్రిగా పెట్టి రైతులకి మీ మంత్రి అని చెప్పి చెప్పుకోవటం సిగ్గు చేటు. వెంటనే యాక్షన్ తీసుకోండి, దీని సంగతి ఎంతో బయటండి. వ్యవసాయ పనిముట్లైనా ట్రాక్టర్లైనా రైతు కోరుకున్నవి, యాంత్రీకరణ పథకంలో మెకనైజేషన్లో రైతులు కోరుకున్న బ్రాండ్, రైతులు కోరుకున్న కంపెనీ, రైతులు బార్గెన్ చేసుకున్న తర్వాత మీరు సబ్సిడీ రిలీజ్ చేయాలా? అంతేగాని మీరు కొనిపెట్టి దాంట్లో కమిషన్లు నూకేసి నాసిరకం తెచ్చి ఇవ్వటం కరెక్ట్ కాదు. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్, 9 AM to 4:45 PM. Complete stress-free education, personal counseling for students, full-fledged lab, library and spacious classrooms, own playground area, computer awareness for all. Address: Viswa Sai's Dr. SRK School, Maguntale Layout, Nellore.